భారతీయ జనతా పార్టీ ఈ నెల 14వ తారీఖు నాడు అన్ని మున్సిపాలిటీ జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఐఆర్పిఎస్ విషయంలో ఐఆర్పిఆర్సి విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో కూడా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ నెల 14వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నది రైతాంగ విషయంలో కూడా మండలాల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నపొడ్ల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి 2500 రూపాయలు కేటాయించాలని చెప్పి లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి రైతు బంధును ప్రతి సంవత్సరము ఏ నెల ఇస్తారో తేదీలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లాల వారీగా మండల వారీగా ఆందోళన చేపడుతున్నాం తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపడతాం ముఖ్యమంత్రి దిగొచ్చారు కూడా ఆందోళన చేపడుతున్నాం దాదాపు ప్రస్తుంటే మిడ్మాండ సమితి 30 గ్రామాల ప్రజలు ఊరుచుకుంటా మాట చెప్తాడు మంచిగా పిట్టగా చెప్తాడు మంచిగా ఊరుచుకుంటా మాట చెప్తాడు ఇక మాటలు వింటే కొత్త వాడింటే కథ కాదు హైదరాబాద్కి ఇంటే డబుల్ బెడ్ వస్తే ఇళ్ళని కూడా కొట్టిండు కొంత బుద్ధి చెప్పారు ఒక్కరికి ఇల్లేలే ఎలక్షన్ వస్తే డబుల్ బెడ్ అంటాడు ఇవాళ మిడ్మాండ్ సంబంధించి చాలా గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని గ్రామాలు ఖాళీ అయించారు 30 గ్రామాలు మళ్ళీ దాన్ని అది మొత్తం క్యాన్సిల్ చేసి పడేసింది డబుల్ బెడ్ ఉన్నారు ఉపాధి అన్నాడు 5 లక్షల రూపాయలు అన్నాడు 5 లక్షల 4 వేలు 5 లక్షల 4 వేలు ఎంతమందికి ఇచ్చిండు నిరుద్యోగ యువకులకు ఇబ్బంది పడకండి మీకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు కనీసం ఒక ప్రణాళిక లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే దమ్ముంటే రాయల విమలాడికి పోయి ముంపు గ్రామాల సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టు ముంపు గ్రామాలు పర్యటించే వాళ్ళు ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ముంపు గ్రామాలు పర్యటిస్తలేరు ఆ ప్రజల ఎందుకు బనోదం కనిపిస్తలేరు ఎందుకు భరోసా ఇస్తలేరు ఎందుకు వాళ్ళ సమస్యలను ప్రయత్నం చేస్తలేరు అసలు సమస్యలు పరిష్కరించాల ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు సెంటిమెంట్లను పక్కన పెట్టి తాత ముత్తాతల ఆస్తులను న్యాయం చేయడానికి వాళ్ళు మీకు అప్పచెప్తే ఇవాళ వాళ్ళకు వాళ్ళు ఉసురు వేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కన్న ఊరును ఇన్ని ఇన్న ఉన్న ఉంటుంది కూడా అప్పచెప్పారు వాళ్ళకు అప్పచెప్తే కనీసం ఇప్పటికు పొద్దున బాధ అనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో అన్ని గ్రామాలు అదే పరిస్థితి అంటే ఈ ముంపు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి లేకుంటే పార్లమెంట్ సమావేశాల డేట్ రాకుంటే శీతాకాల సమావేశాల డేట్ రాకుంటే జనవరిలో ఉండే అవకాశాలు లేకుంటే మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లో ముంపు గ్రామాలకు సంబంధించి ఆ బాధితులందరినీ వెంట తీసుకొని రాష్ట్ర గవర్నర్ కలిసే ప్రయత్నం చేస్తాం చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెడతాం వేలాది మందితోని హైదరాబాద్లో పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం అవకాశం మాకు ఇవ్వకండి నువ్వు అడ్డుకుంటే అడ్డుకో మా దమ్మిందో నీ దమ్మిందో చూద్దాం లేకుంటే రా వెంటనే రా వెంటనే వచ్చి ఆ గ్రామాలు పర్యటించు ఆ ప్రజలను కలువేయాల వాళ్ళ సమస్యలు నువ్వు సమస్యలు వెంటనే యుద్ధ ప్రజలు పరిష్కరించు వాళ్ళకు లేకుండా మాత్రం జనవరి మొదటి వారంలో చెలవు హైదరాబాద్ కార్యక్రమం పెడతాం నీ ఫామ్ హౌస్ కాదు నీ ప్రగతి భవన్ రాదు నీ గలవం గలవను నీ అపని కూడా ఇవ్వడదు నీకు చెవులు లేవు కళ్ళు లేవు నీకు నోరు రానే రాదు నీకు మనసు లేదు నువ్వు మనిషివే కాదు అందుకే గవర్నర్ని కలుస్తాము వేలాది మనతో హైదరాబాద్లో వచ్చిన తర్వాత కనీసం నీకు బుద్ధి వస్తే జ్ఞానం వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాం అప్పుడు రాకుంటే నేను ఎప్పుడు కాపాడలేడు ఇప్పటికైనా ముఖ్యం స్పందించాలని కోరుతాను వేములవాడ దేవాలయానికి సంబంధించి గతంలో విజ్ఞప్తి చేస్తున్నాం అలా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపాదనలు ఇవ్వండి
వేములవాడ దేవాలయానికి దేవాలయాన్ని ప్రసాదం స్కీములో కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ స్కీములలో వేములవాడ దేవాలయానికి న్యాయం జరిగే విధంగా భక్తుల మనోభావాలు కాపాడే విధంగా నిధులు కేటాయించే బాధ్యత నాది. ప్రతిభాన్ దయచేసి ఇవ్వండి, పేరు ప్రఖ్యాత కోసం మీరు ప్రయత్నం చేయకండి. మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇవ్వాలని కోరుతాను నేను. నువ్వు ఇచ్చే 100 కోట్లు ఎట్లా అయ్యావు? కనీసం కేంద్రం వేయడానికి సిద్ధంగా ఉన్నది. నేను మీ ఎమ్మెల్యే గారు రెగ్యులర్ ప్రజలకు అందుబాటులో ఉండి 8 నెలల పాటు ఇక్కడ ఉండి కష్టపడి ఇష్టపడి ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి వేములవాడ అనాథ అయిపోయింది. వేములవాడ నియోజకవర్గం అనాథ అయిపోయింది. వాళ్ళ కనీసము ప్రజల బాగోగులు పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వల్ల వేములవాడ నియోజకవర్గంలో జరిగింది. ఒక ఎమ్మెల్యే ప్రజల చేత గెలుపొగారు, గెలుకోబడి ఎమ్మెల్యే 8 నెలల పాటు లా పత్త లేకుండా పోతుంటే యదా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి గారే ఫామ్ వద్దాడు, ప్రగతి పని దాటాడు. మళ్ళీ ఎమ్మెల్యే ఎట్లా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జన్మని చెప్పండి, మంచి జల్ సలు చేస్తున్నాడు. కోవిడ్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 2 ప్రమాదాలు జరిగినాయి. వెమునాడు ప్రజలు ఆలోచించాలి. 2వసారి పొరపాటు చేసింది మీరు. ఇప్పుడు వేములవాడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కానీ దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి ఎట్లా మరి ఉంటాడో పోతాడో డౌట్గా వచ్చాను. కాదు అవుట్ అవుతున్నా డౌట్గా వచ్చాను అన్న పాప. అలా చాలామంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారు. మాకు ఇబ్బంది వస్తున్నారు ప్రజలు, ఇబ్బంది ప్రజలు ఊరికి అడుగుతూ ఉన్నారు మళ్ళీ మా ఎమ్మెల్యేడి మీ ఎమ్మెల్యేని. సరే, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి ప్రజలకు. నాకు వేరే పర్సనల్ ఇబ్బంది ఉంటే చెప్పాలి, నాకు ఇబ్బంది ఉంది అందుకే రాలేకపోతున్నాను అని చెప్పి. ఏది లేకుండా ఏం చెప్పకుండా అడ్రస్ లేకుండా పోతే ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నేను? కనీసం ప్రజలకు సమాచారం ఇవ్వాలని లేదా నువ్వు?